ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఈవెన్ ఇఫ్ అంటే అయినా కూడా. ఈవెన్ ఇఫ్ అంటే ఏంటి అంటే అయినా కూడా. ఇక్కడ చూద్దాం, టూ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. యూ డోంట్ నో ద గ్రామర్, యూ డోంట్ నో ద గ్రామర్ అంటే మీకు గ్రామర్ తెలియదు. యూ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్, ఎక్స్క్యూజ్ మీ, యూ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, మాట్లాడగలరు. గ్రామర్ తెలియకపోయినా కూడా మీరు ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు అని చెప్పడానికి ఇక్కడ చూడండి, ఈవెన్ ఇఫ్ యు డోంట్ నో ద గ్రామర్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. గ్రామర్ తెలియకపోయినా కూడా అయినా కూడా అని చెప్పడానికి మనం ఈవెన్ ఇఫ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ టూ సెంటెన్సెస్ ని నేను కనెక్ట్ చేయడం జరిగింది, సింపుల్ గా లింక్ చేశాను. యు డోంట్ నో ద గ్రామర్, మీకు గ్రామర్ తెలియదు. యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలరు, మాట్లాడవచ్చు అంటే గ్రామర్ తెలియకపోయినా కూడా మాట్లాడవచ్చు అని చెప్పడానికి ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ద గ్రామర్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. I will always love you even if you don't love me. నువ్వు నన్ను లవ్ చేయకపోయినా కూడా నేను నిన్ను లవ్ చేస్తూనే ఉంటా, ఆల్వేస్. ఓకే, వెల్ ఇక్కడ చూడండి, ఈవెన్ ఇఫ్ అనేది ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్ రాయొచ్చు, మిడిల్ లో రాయొచ్చు, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం, రైట్. ఇక్కడ ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ, నేను నిన్ను ఎప్పటికీ లవ్ చేస్తా, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ లవ్ మీ, నువ్వు నన్ను లవ్ చేయకపోయినా కూడా. ఓకే, వెల్ గైస్, అట్లానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద మూవీ గాట్ నెగటివ్ రివ్యూస్, ద మూవీ యాక్చువల్లీ రిసీవ్డ్ నెగటివ్ రివ్యూస్. మనం మూవీ రిలీజ్ కాగానే ఫేస్బుక్ లో అక్కడ అక్కడ వాట్సాప్ లో రివ్యూస్ ఆస్పడిస్తుంటాం కదా. ఏమైంది అంటే ద మూవీ గాట్ నెగటివ్ రివ్యూస్, నెగటివ్ రివ్యూస్ వచ్చినాయి మూవీకి. ఐ వాచ్డ్ ద మూవీ అంటే ఏంటి, నెగటివ్ రివ్యూస్ మూవీకి వచ్చినాయి అయినా కూడా నేను మూవీ చూసిన. ఓకే, ఇక్కడ చూడండి, ఈవెన్ ఇఫ్ ద మూవీ రిసీవ్డ్ నెగటివ్ రివ్యూస్ అంటే ఆ మూవీకి నెగటివ్ రివ్యూస్ వచ్చినా కూడా ఐ వాచ్డ్ ద మూవీ బికాస్ ఐఎమ్ ద డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ ద హీరో. ఇట్లా ఇంకా బిగ్గర్ సెంటెన్సెస్ గా మనం దీన్ని క్రాఫ్ట్ చేయొచ్చు, రైట్. ఇక్కడ చూడండి, ఈవెన్ ఇఫ్ ద మూవీ గాట్ నెగటివ్ రివ్యూస్, నెగటివ్ రివ్యూస్ వచ్చినా కూడా ఐ వాచ్డ్ ద మూవీ, నేను ఆ మూవీ చూసాను, బికాస్ ఐ యామ్ ద డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ ద హీరో. ఆ హీరోకి నేను డై హార్డ్ ఫ్యాన్. ఓకే, ఈ విధంగా చెప్పాను. ఎంత పెద్ద సెంటెన్స్ చూడండి. ఈవెన్ ఇక్కడ ఇది ద మూవీ గాట్ నెగటివ్ రివ్యూస్ అనేది సింపుల్ పాస్ట్ లో ఉంది, వర్బ్ నెంబర్ 2. ఐ వాచ్డ్ ద మూవీ అనేది సింపుల్ పాస్ట్ లో ఉంది, వర్బ్ నెంబర్ 2. రెండు కూడా ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ ద మూవీ గాట్ నెగటివ్ రివ్యూస్ ఐ వాచ్డ్ ద మూవీ బికాస్ ఐ యామ్ ఎ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ ద హీరో. ఓకే, ఇక్కడ ఈవెన్ తో కూడా సెట్ చేయొచ్చు, ఆల్దో సెట్ చేయొచ్చు, ఇంకా చాలా రకాలుగా మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్, రైట్. వెల్ ఐ సపోర్ట్ యూ, నోబడీ సపోర్ట్స్ యూ. ఇక్కడ ఏంటి అంటే ఐ విల్ సపోర్ట్ యూ, నేను నీకు సపోర్ట్ చేస్తా, ఈవెన్ ఇఫ్ నోబడీ సపోర్ట్స్ యూ, నీకు ఎవరు సపోర్ట్ చేయకపోయినా ఐ విల్ సపోర్ట్ యూ, నేను సపోర్ట్ చేస్తా, నీకు ఎవ్వరు సపోర్ట్ చేయకపోయినా నేను సపోర్ట్ చేస్తా. ఓకే, ఈ విధంగా ఇక్కడ చూడండి, ఐ విల్ సపోర్ట్ యూ ఈవెన్ ఇఫ్ నోబడీ సపోర్ట్స్ యూ, నీకు ఎవ్వరు సపోర్ట్ చేయకపోయినా కూడా నేను సపోర్ట్ చేస్తా అని చెప్పడానికి ఐ విల్ సపోర్ట్ యూ ఇఫ్ ఈవెన్ ఇఫ్ నోబడీ సపోర్ట్స్ యూ. ఓకే, ఈ విధంగా చెప్తాం. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఆఫ్ కోర్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్, రైట్. నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా నేను మాట్లాడుతూనే ఉంటా అని చెప్పడానికి ఈవెన్ ఇఫ్ యు టాక్ ఆర్ డోంట్ టాక్, ఈవెన్ ఇఫ్ యు టాక్ ఆర్ డోంట్ టాక్ అంటే నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా కూడా ఐ విల్ కీప్ టాకింగ్ టు యూ, నేను నీతో మాట్లాడుతూనే ఉంటా. ఓకే, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇలాంటి ఒక సెంటెన్స్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అలాగే ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 2 ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఓకే.